హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ పాలిటిక్స్ ఛానల్. మనం చూడబోయే అప్డేట్ ఏంటంటే 2022-2023 వెల్ఫేర్ స్కీమ్స్ క్యాలెండర్ వచ్చి రిలీజ్ అయింది. అది మీకు అందరికి తెలిసిందే. దీంట్లో వచ్చి మెయిన్ గా మనం ఒక స్కీమ్ గురించి ఇప్పుడు చూడబోతున్నాం గైస్. అది ఏ స్కీమ్ అంటే వైఎస్ఆర్ చేయూత స్కీమ్ గురించి మనం ఈరోజు చూడబోతున్నాం గైస్. దానికి ముందు మన ఛానల్ ఎవరింత వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అప్డేట్ చేసే వీడియోకి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే గైస్, ఇలాంటి మరియు కొత్త అప్డేట్ మన ఛానల్ ద్వారానే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. దానికోసం మన ఛానల్ ఎప్పుడు ఫాలో చేస్తూనే ఉండండి. ఓకే గైస్, రండి మన వీడియో టాపిక్ లో వెళ్తాం. ఈ ఇయర్ 2022 ఇయర్కైనా వైఎస్ఆర్ చేయూత స్కీమ్ గురించి చూడబోతున్నాం గైస్. ఇంతవరకు ఈ స్కీమ్ వచ్చి రెండు విడత రిలీజ్ అయింది, 2022-2021 అని. సో ఇది వచ్చి మనకి 2022 మూడో విడత అన్నమాట. సో ఈ రెండు విడతలు వచ్చి నాకు వచ్చి 7 మంది బెనిఫిషరీ ఉన్నారు. ఇప్పుడు వచ్చి ఈ ఇయర్ వచ్చి నాకు ఇంకా 3 మెంబర్స్ యాడ్ అవుతున్నారు, అంటే 3 బెనిఫిషరీ వచ్చి యాడ్ అవుతున్నారు. దాన్ని ఎలా చూడాలంటే మన ఏపీ గ్రామ వార్డ్ వాలంటీర్ యాప్ లో వచ్చి ఫ్యామిలీ డీటెయిల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మన క్లస్టర్లో ఉన్న అన్ని హౌస్ హోల్డ్ లిస్ట్ అక్కడ చూపిస్తుంది. సో ఏ స్కీమ్కైనా మన హౌస్ హోల్డ్ ఉన్న డీటెయిల్ మెయిన్గా ఆధారంగా తీసుకుంటారు. సో అలాగే దీనిలో కూడా వెళ్ళి ఇప్పుడు నాకు ఈ ఇయర్కి 3 బెనిఫిషరీకి 45 ఏజ్ కంప్లీట్ అయిందనమాట. సో దాన్ని ఎలా తెలుసుకోవాలంటే చూపిస్తాను చూడండి. ప్రెసెంట్ వచ్చి నేను ఇప్పుడు వచ్చిన హౌస్ హోల్డ్లో ఒక బెనిఫిషరీని సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. సో వీళ్ళకి వచ్చి వీళ్ళ హౌస్ హోల్డ్ని సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. సో వీళ్ళ ఫ్యామిలీలో 3 ఉన్నారు. సో దీంట్లో చూడండి 45 ఏజ్ ఒకరి కంప్లీట్ అయింది. పక్కన చూడండి జనరల్లో వచ్చి ఫీమేల్గా ఉంది, అంటే వీళ్ళకి 45 కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. సో వీళ్ళకు ఆల్రెడీ నేను ముందే ఇంటిమేట్ చేయడం జరిగింది. ఆధార్ కార్డ్ అప్డేట్ ఇస్తూ నెక్స్ట్ ఇన్కమ్ టెస్ట్ అన్ని రెడీ చేసుకోమని చెప్పడం కూడా జరిగింది. సో నెక్స్ట్ ఇంకా హౌస్ హోల్డ్ నేను సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. సో వీళ్ళకి కూడా సెలెక్ట్ చేస్తున్నాను. సో వీళ్ళ ఫ్యామిలీ కూడా చూడండి. సో వీళ్ళ ఫ్యామిలీలో వచ్చి 5 మెంబర్స్ ఉన్నారు. సో దీంట్లో వచ్చి కూడా చూడండి ఒకరికి ఫీమేల్, 45 ఏజ్ కంప్లీట్ అయిపోయింది. సో వీళ్ళకి కూడా ఈసారి వైఎస్ఆర్ చేయూత స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. సో వీళ్ళ పేరు కూడా రావడం జరుగుతుంది. సో వీళ్ళు కూడా నిన్న ఆల్రెడీ ఇంక్రిమెంట్ చేసేసాను గైస్. ఇన్కమ్ క్యాస్ట్, ఆధార్ కార్డ్ అప్డేట్ లిస్ట్ అన్ని రెడీ చేసుకోమని చెప్పేసినాను. నెక్స్ట్ ఇంకా బెనిఫిషరీ డీటెయిల్స్ చూద్దాం రండి. నెక్స్ట్ వచ్చి సో వీళ్ళ పేరు అనమాట. సో వీళ్ళని సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. సో వీళ్ళ ఫ్యామిలీలో వచ్చి 4 ఉన్నారు. దీంట్లో చూడండి ఒకరికి 45 ఏజ్ కంప్లీట్ అయిపోయింది, జనరల్లో ఫీమేల్ ఉంది. అయితే వీళ్ళు కూడా వైఎస్ఆర్ చేయూత స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. సో వీళ్ళు కూడా ఆల్రెడీ ఇంటిమేట్ చేయడం జరిగింది. ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ, ఇన్కమ్ క్యాస్ట్, ఇంకా వచ్చి మీ బ్యాంక్ అకౌంట్లో ఆధార్ కార్డ్ లింక్ చేయండి అని ఈ ముగ్గురికి కూడా ఆల్రెడీ నేను చెప్పేస్తున్నాను. వాళ్ళు కూడా ఆల్రెడీ లింక్ చేసుకున్నారు. వాళ్ళ స్టేటస్ కూడా నేను ఆల్రెడీ చెక్ చేస్తున్నాను. వాళ్ళు కూడా సిఐ స్టేటస్లో వచ్చి పక్కగా సీడ్ అయి ఉన్నాయి. సో అంటే వీళ్ళకి యాక్టివేట్లోనే ఉంది. ఈ లిస్ట్లో మీరు చెక్ చేసే ముందు ఒకసారి గమనించండి, వీళ్ళు వచ్చి వీళ్ళు ఎస్టీ ఎస్టీ బీసీ అయినా అని కనుక్కోండి. సో ఎందుకంటే ఎస్టీ ఎస్టీ బీసీకి మాత్రమే వైఎస్ఆర్ చేయూత స్కీమ్ ఎలిజిబుల్ అవుతారు. ఓసీ కేసులో ఉంటే వాళ్ళు కాపునేషన్ స్కీమ్ కింద అర్హులు అవుతారు. అది కాకుండా ఇంకో కొంతమంది ఉంటే సో వాళ్ళు కూడా ఈబీసీ నేషన్ స్కీమ్లో అర్హులు అవుతారు. సో దాన్ని ఫస్ట్ చెక్ చేసుకోండి. ఓకేనా గైస్? సో ఏ స్కీమ్ అయినా సేమ్ ప్రొసీజరే కదా, సో దానివల్ల సేమ్ ప్రూఫ్ని రెడీ చేసుకోమని చెప్పండి. వైఎస్ఆర్ చేయూత స్కీమ్ 2022 స్కీమ్కి ఏ ఏ డాక్యుమెంట్ కావాలని మీరు గమనించండి. ఫస్ట్ వైఎస్ఆర్ చేయూత అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, దాని తర్వాత బెనిఫిషరీ ఆధార్ కార్డ్ కాపీ, దాని తర్వాత వాళ్ళ రిలేటివ్ ఎవరైనా ఒక ఆధార్ కాపీ, దాని తర్వాత బెనిఫిషరీ ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ, దాని తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, దాని తర్వాత ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్లో లింక్ అయిన బ్యాంక్ పాస్బుక్ కాపీ ఒకటి, దాని తర్వాత రైస్ కార్డు. ప్రెసెంట్ వచ్చి ఈ లిస్ట్లో ఉన్న అన్ని ప్రూఫ్ వచ్చి మెయిన్గా కావాల్సింది గైస్. సో దీని తర్వాత స్కీమ్ వచ్చేటప్పుడు ఎలా యాడ్ చేయొచ్చు. సో దీంట్లో వచ్చి తగ్గించడం మాత్రం కాదు, ఎందుకంటే అన్ని ప్రూఫ్ ఇంపార్టెంట్. సో ఓకేనా గైస్? ఇంతకుముందు వచ్చి మనకి లాస్ట్ ఏపీ వాలంటీర్ యాప్లో వచ్చి మనకి వైఎస్ఆర్ చేయూత అప్లికేషన్ చేయడం జరిగింది. సో ఈసారి మనకి ఈ యాప్లో ఇస్తారా లేకపోతే మనకి వెల్ఫేర్ సార్ లాగిల్లోనే యాడ్ చేస్తారని తెలియదు. ప్రెసెంట్ వచ్చి ఈ యాప్ వచ్చి వర్కింగ్లో లేదు, క్లోజ్లోనే ఉంది. సో దీని తర్వాత ఏదైనా వైఎస్ఆర్ చేయూత స్కీమ్ గురించి ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే మీకు అందరికైనా మన ఛానల్లోనే ఫస్ట్ రావడం జరుగుతుంది. ఓకేనా గైస్? ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఈ వీడియో కానీ మీకు ఇంకా నచ్చితే వెంటనే లైక్ చేయండి గైస్. మీ లైక్ ఈ వీడియోని ఎక్కువ మందికి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కొత్త అప్డేట్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు అందరికీ బై ఫ్రెండ్స్.